ఏ మందులు వాడుతున్నారన్న ఇప్పుడు? మేము ఇప్పుడు మొత్తం స్టార్టింగ్ నుంచి మేము వైకలాబ్రిటిస్ మందులు వాడుతున్నాము. అవునా? ఫస్ట్ బాగా మనకు 15 రోజులు మొక్క నుంచి స్టార్ట్ చేసాం కొట్టడం. 15 రోజుల మొక్కకి మనం ఫాస్ట్ ఊటెక్స్ ఆక్సివేజ్ ఇచ్చుకుంటూ వచ్చాం. అవునా? డబ్బాలు చూపిస్తారా? చూపిస్తాం. ఇది ఫాస్ట్ ఊటెక్స్. ఇది ఓకే, బాగా వేరుని బాగా ఇది మంచిగా తీస్తుంది. వేరు బాగా తెల్ల వేర్లు బాగా డెవలప్మెంట్ చేస్తుంది, మంచి ఆరోగ్యానికి ఇస్తుంది. బాగానే మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇది ఒక 3 రౌండ్లు వేసుకున్నాను. ఓకే, మంచిగా వచ్చింది నాకైతే రిజల్ట్. ఓకే, చెట్టు బాగా వచ్చిందన్న దాని నుంచి? చెట్టు కూడా బాగా వచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులు చెట్టు అన్న మీది? ఇప్పుడు 103 రోజుల మొక్క. 103 రోజుల మొక్క. దాంతోపాటు మళ్ళీ ఇంకేమేమి వాడుకున్నారన్న మీరు? దాంతోపాటు వాయు యంత్ర వాడాము. వాయు యంత్ర వాడ చూపిస్తారా? వాయు యంత్ర వాయువు యంత్ర. ఓకే, ఎన్ని రౌండ్లు స్ప్రే చేశారు మీరు? ఇది వచ్చేసి 2 టైమ్స్ ఇచ్చాను ఆల్రెడీ. ఓకే, మళ్ళీ ఇప్పుడు 3rd రౌండ్ తీసుకొచ్చాను. మళ్ళీ 4th రౌండ్ వేస్తాను, 5th రౌండ్ వేస్తాను. ఇది ఎన్ని తూర్లు వాడితే అంతలా మంచి బెనిఫిట్. ఆల్మోస్ట్ మీరు కెమికల్ గానీ బయో గానీ ఏది వాడుకోలేదు? మేము వేరేది ఏమి టచ్ చేయలేదు ఇప్పుడు దాకా. నేను టచ్ చేసింది ఇవే. మళ్ళా బూడిది కోసం, బూడిది వస్తే కష్టపడే కొట్టుకున్నాను అంతే. ఓకే, అదర్ కంపెనీ వచ్చేసి ఇంకా మిగతాదంతా కంప్లీట్ వేరేది ఏమి టచ్ చేయలేదు. ఇప్పుడు వాయు యంత్ర, ఫాస్ట్ ఊటెక్స్, ఆక్సిఫెజ్. ఓకే, ఇప్పటికి 2 రౌండ్లు అయిందన్న వాయు యంత్ర. ఓకే, మీ చెట్టు ఎలాగ ఉందో చూపిస్తారు ఒకసారి? చెట్టు చూడండి, చూడండి, ఇట్లా బాగా కాపు కాస్తుంది, కాయ కాస్తుంది. ఇవి ఫ్లవరింగ్ లో కూడా కొంచెం యంత్ర వలన కొద్ది కంట్రోల్ వస్తా ఉంది మొక్క. ఓకే, లేకపోతే కాయ కాయదు కదా. ఓకే ఓకే, ఇంకా 2 రౌండ్లు అయినా కూడా మీరు వాయంత్రనే వాడతారు? వాయంత్రనే వాడుతున్నాం. మళ్ళీ ఇది 3rd రౌండ్కి నేను ఆల్రెడీ ఇప్పుడు తీసుకొచ్చాను కొట్టాలని. ఓకే, మళ్ళీ ఇంకో 4th రౌండ్, 5th రౌండ్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. ఒకసారి మనము పొలం చెట్టు చూస్తాము, అక్కడ కింద పెట్టేసేయండి. ఓకే.